నీ కనుదృష్టి చెడిందైతే నీ దేహం, నీ మనసు, నీ ఇల్లు, నీ క్యారెక్టర్, నీ రిలేషన్స్ మొత్తం చెడిపోతాయి. నీ శరీరం అంతా చెడిపోతుంది. మానసిక వేదనలకు నీ మనసు నిలయమైపోతుంది. నీ ఇల్లు గందరగోళం అయిపోతుంది. నీ ప్రజలతో నీ సంబంధాలు అన్నీ చెడిపోతాయి. నీలో విచారం, నిరుత్సాహం, కోపం, అసహనం, ఓర్వలేనితనం, తట్టుకోలేనితనం. ఎందుకు ఆ పరిస్థితి? నీ కన్ను చెడిపోయింది. అంటే అర్థం, నీవు మనుషులను చూసే విధానం, పరిస్థితుల్ని చూసే విధానం నెగిటివ్ మనస్తత్వంతో, తక్కువ అనే మనస్తత్వంతో, అసహ్యం అనే మనస్తత్వంతో, పాపులు అనే మనస్తత్వంతో, చెడిపోయారు అనే మనస్తత్వంతో ముందు నువ్వే ఫిక్స్ అయిపోయి ఆ విధంగా నువ్వు చూస్తే మంచితనం కూడా నీకు మంచిగా కనబడదు. దేవుడు నిన్ను ఎలా చూస్తున్నాడో నువ్వు అర్థం చేసుకొని అలా నువ్వు మనుషుల్ని చూస్తే యువర్ రిలేషన్స్ విల్ కంటిన్యూ. నీ దేహం ఆరోగ్యంగా ఉంటుంది. నువ్వు మంచిగా బ్రతకటానికి దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు. నువ్వు తప్పు చేసినా క్షమిస్తున్నాడు, ఇంకొక అవకాశం ఇస్తున్నాడు. వాళ్ళు తప్పు చేసిన ఎందుకు అవకాశం ఇవ్వు? నువ్వు అవకాశం ఇవ్వాలి. మన ప్రభువు మనల్ని ప్రేమించాడు. మనం ప్రేమగానే ఉండాలి. మనం ప్రేమించాలి. మనం మనుషుల్ని అర్థం చేసుకోవాలి. మనుషుల్ని క్షమించాలి. వారి బాధల్ని, వారి కష్టాలని, వాళ్ళ తప్పుని మనం అర్థం చేసుకోవాలి. క్షమించమని ప్రభువుని అడగాలి. మనం క్షమించాలి. మనం సహోదర ప్రేమతో ఉండాలి. అప్పుడే నిజమైన ప్రేమను మనం చూపించగలుగుతాం.